పాడద స్తుతి గానము కొనియాడద నీ నామము పాడద స్తుతి గానము కొనియాడద నీ నామము నిగుణ ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనాయేసయ్యా నిర్ణా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనాయేసయ్యా పాడేద స్తుతి గానము కొనియాడద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడద నీ నామము నాకెవ్వరు లేవనుకునగా నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. షారోను పావురస్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన నెలంతా దేవుడు కాపాడి నూతన నెలలో ప్రవేశించి మరలా ఆయన మాటలు వినడానికి ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యము, ఈ బలము, శక్తి, ఆయుష్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి దేవుడు మరి మనసు ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఆలస్యం అమృతం విషయం అన్నాడు. ఈరోజే మనది, రేపు మనది కాదు, నిన్న రాదు, ఈరోజే మనది. కనుక ఆయన మాటలు వినాలి అని దేవుని గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. విశ్వాసము అల్ప విశ్వాసము, అవిశ్వాసము కాదు. కొండలను పగిలించే పరిపూర్ణ విశ్వాసము, ఆవగింజను పోరిన విశ్వాసము. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది, విశ్వాసము ద్వారా కోటగోడలు పడగొట్టిరి, అగ్ని బలము చల్లార్చిరి, సింహాల నోళ్ళు ముయించిరి, విశ్వాసము ద్వారా అని చెప్తున్నాడు. కనుక వినుట వలన విశ్వాసము కొనుగుంటుంది. చాలా సంతోషం ఈరోజు ఈ మాటలు మనం వింటున్నాం. బైబిల్లో అనేక సంగతులు రాశారు, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చాడు. నేను త్వరగా వచ్చుతున్నాను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు తన యొక్క సేవకుల ద్వారా చక్కని మాటలు రాస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునివాడు ధన్యుడు అన్నాడు. సమయం సమీపిస్తుంది. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు యేసయ్య, మరలా రాబోతున్నాడు. ఒకసారి భూలోకానికి వచ్చాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వారు బ్రతికించాడు, చనిపోయాడు తిరిగి లేచాడు. 40 రోజులు అందరికీ కనిపించి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైపోయాడు. మానవ చరిత్రలో ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి మరణమును జయించిన వాడు ఎవడు లేడు, ఒక్క ప్రభు యేసు ప్రభు మాత్రమే. ఆయన చెప్పాడు, నేను మరలా వస్తున్నాను, నేను ఎక్కడుంటాను మీరు ఎక్కడ ఉండాలి కనుక నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? మత్స్యాకాశానికి వస్తున్నాడు. ఈ భూలోకానికి దూతలు పంపిస్తాడు,
గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెను వేరుపరిచినట్లుగా ఆయన తన భక్తులను ఏర్పాటు చేసుకుని సిద్ధపడిన భక్త సంఘాన్ని తీసుకుపోవడానికి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. సెకండ్ కమింగ్ అంటారు. అక్కడ 7 ఏండ్లు ఆ పరలోకములో నూతన యెరూషలేములో ఎత్తబడిన పెండ్లు కుమార్తె సంఘము ప్రభు అక్కడ ఉంటారు. ఆ 7 ఏండ్లు ఈ భూలోకములో మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు. ఆ 7 ఏండ్లు అయిపోయిన తర్వాత 3వసారి డైరెక్ట్గా భూలోకానికి ఆయన ఆ యెరూషలేములో ఉన్న ఆ ఒలీవ కొండ మీదకి రాబో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును వాటిని గైకునేవాడు ధన్యుడు అంటున్నాడు. మరి ఈ మాటలు వినడానికి దేవుడు యొక్క చక్కని ఏర్పాట్లు ఈ ప్రార్థనా టీవీ వారు మరి వారి యొక్క లాభాపేక్షతో కాకుండా సువార్త ప్రకటించాలి. యేసయ్య చెప్పిన చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును చెప్పిన మాటను అనుసరించి లాభాపేక్ష లేకుండా సువార్త కొరకు వారు చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని బట్టి వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు కనాలి, దేవుని మాటలు నోటుతో అనాలి, దేవుని మాటలు తినాలి. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు వారు చెప్పిన మాటలు వినాలి, కనాలి, నోటుతో అనాలి, తినాలి. యేసుకలతో చెప్తున్నాడు, నీ కనబడిన దానిని భక్షించు అన్నాడు. అంటే తినడం అని. దేవుని గ్రంథాన్ని తినాలి, నా శరీరాన్ని తినాలి అంటున్నాడు ప్రభు. నా శరీరము తినువాడే, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. యోహాను సువార్త 5:24 చక్కని మాట రాస్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. ఈ గ్రంథంలో గొప్ప ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్త 5:21 ప్రాముఖ్యమైన వాక్యాలు నీ హృదయంలో భద్రం చేసుకోవాలి, నీ హృదయంలో ముద్రించుకోవాలి. 20 సార్లు చదివానండి, 100 సార్లు చదివానంటే ఒక ముక్క రాకపోతే ఎందుకు? ఎన్నిసార్లు చదివితే ఎక్కడేసిన గొంగళి అక్కడేనండి. చదువుకుంటూ పోతే ఏంది ఇది? నువ్వేది చదువుతున్నావో దానిని గ్రహించాలి అని ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండాలి. ఇంకా నాకు ఎక్కాలు రావండి, ఏబిసిడీలు రావండి. ఏ విషయాలు రాకపోయినా పర్వాలేదు, ఎక్కడ రాకపోయినా పర్వాలేదు, గడిచిపోతుంది. దేవుని వాక్యాలు రావాలి, దేవుని వాగ్దానం నీకు తెలియాలి, దేవుని సంగతులు నీకు తెలియాలి, దేవుని ఉద్దేశాలు నీకు తెలియాలి. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచాడు నిశ్చయముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 28:1-2 చూస్తే, నీవు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా వినాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాము. నిర్గమాకాండములో 15:26 మీ దేవుడు యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడానికి అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసే రోగములను ఏది నీకు రానియను. నేను స్వస్థపరిచే హోవాను నేనే. వింటే దేవుని మాటకి స్వస్థత కలుగుతుంది, వింటే నువ్వు తీర్పులోకి రాకుండా నిత్యజీవానికి వెళ్ళిపోతావు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కానీ చాలామంది వినరు, పాటలు పాడతారు, తర్వాత ఇంకేం చేస్తారు, సంగీత కార్యక్రమాలు చేస్తారు. దేవుని వాక్యం అనగానే వినడానికి వారు సిద్ధం చేసుకోవట్లేదు, వినే మనస్సు వారికి లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు వినే వినుబుద్ధి పుట్టించదు ఆయన అంటాడు. వినుబుద్ధి క్రిందనున్న పాతాళము తప్పించుకునవరనని బుద్ధిమంతుడు పైనున్న పరలోకానికి ప్రయాణం చేస్తాడు. బుద్ధి కలిగి ఉన్నవాడే. నా మాట వింటే స్వస్థత అది కలుగుతుంది అని ఇక్కడ, నా మాట వింటే తీర్పులోనికి రాక నిత్య జీవానికి వెళ్ళిపోతావని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వినుట వలన విశ్వాసము కలుగుతుందని అక్కడ రోమాపత్రిక 10:17 వినడం చాలా ప్రాముఖ్యమైనది. వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడక వివరింపదగును. వినదగునెవ్వరు చెప్పిన, నువ్వు చెప్పింది నేను వినాలి, నువ్వు చెప్పింది నేను వినాలి, నేను చెప్పింది నువ్వు వినాలి. వినాలి, కనాలి, తినాలి, నోటుతో అనాలి. హృదయం నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడును. ఏంది అన్నయ్య పొద్దాక ఏ వాక్యాలు చెప్తాడు అనుకుంటూ ఉంటారు. నీకు శక్తి ఎలాగొస్తుంది? నాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, వివాహకాలం వస్తుంది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు,
పెండు కుమార్తె సిద్ధంగా లేదు, ఏం చేస్తాం? ఇంకా లోకం 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 లోకం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ దృష్టి కేంద్రీకరించబడుతున్నాడు. అక్కడ ప్రభు నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. యిర్మీయా గ్రంథం 11:1 చెప్తున్నాడు, యెహోవా యొద్ద నుంచి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నేను ఈ నిబంధన వాక్యాలు వినండి, మీరు ఈ నిబంధన వాక్యాలు వినండి, వినలనేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. వినలనివాడు 81:13 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగనమే వారి శత్రువులను అణగదొరుక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అని ఇక్కడ దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 48:18-19 నీవు నా ఆజ్ఞను ఆలకించవలెనని నేను ఎంతో కోరుతున్నాను. ఆలకిస్తే నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగముల వలను, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తారమగదు, నీ గర్భఫలము దారి రేణువులు విస్తరించును, వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు. ఏ జీవగ్రంథములో నీ పేరు వ్రాయించుకున్నావో వ్రాశాడో, ఆ పేరు కొట్టివేయబడక ఉండాలంటే నువ్వు ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, ఆయన మాటలు వినాలి. లూకాసువార్త 10:16 చెప్తున్నాడు, ఆ 10 మీ మాట వినువాడు నా మాట వినడు, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. మీ మాట వినువాడు చెప్పు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని మాట వినడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి. ఆయన ఏం చెప్తాడో, ఏం చెప్తాడో అది వినడానికి నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితేనే మాట్లాడతాడు. ఏ సమయాలు సమయాలు అని 2 పిలిచాడు, అర్థం కాలేదు. 3 చెప్పాడు, గురువుగారు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. సమయాలు సమయాలు అన్నాడు. చిత్తం ప్రభువా, ఏం సెలవిస్తావో. సమయంలో మాటలు వినాలి తినాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 22:21 నీ క్షేమకాలములో నీతో మాట్లాడితే గాని నువ్వు వినడని నీ వంటివి, నా మాట వినకపోవటే బాల్యము నుండి నీకు వాడుక. వింటే బాగుపడతావు, వినకపోతే పాడైపోతావు, నీ చేతులన్నీ ఉంది. వినరు, అది బాల్యము నుండి వాడుక అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 18:38 చెప్తున్నాడు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. సత్యం తెలుసుకోవాలనేవాడు, దేవుడు కావాలనేవాడు, పాపం నుంచి విడుదల కావాలనేవాడు నా మాట వింటాడు. సత్య సంబంధి అయితే సామెత 2:20 చెప్తున్నాడు, నా మాట వినని ఎడల నీవు సజ్జనుల మార్గం ముందు నడుచుకుందు. 4:20-21 సామెతల్లో, నా కుమారుడా, నా మాటలను ఆలకించము, నా వాక్యాలకు నీ చెవి యుగ్గము, నీ కను ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకో, అవి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాలు వినడానికి నువ్వు సిద్ధముగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. విన్నవాళ్ళు బాగుపడతారు, వినడవాళ్ళు పాడైపోతారు, మనకు తెలిసిన సత్యమే. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు విన్నవారు ఏమయ్యారు, వినని వారు ఏమయ్యారు? నోవహు విన్నాడట. నోవహు అన్నాడు, ఈ తరములో నీవు నీతిమంతుడిగా ఉన్నావు బిడ్డ. చూడండి, ఆది కాండములో 7:1 దేవుడు తన యొక్క భక్తులతో మాట్లాడుతున్నాడు. ఆది కాండము 7:1 చెబుతున్నాడు, యెహోవా, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండడు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. నేను మనుషులు చేసిన వారి నా మాట వినడం లేదయ్యా, కనుక వారిని ఇక నాశనం చేయాలని ఆలోచి జలప్రలయంతో నాశనం చేయాలని చూస్తున్నాను, ప్రక్షాళన చేయాలని చూస్తున్నప్పుడు ఆ నోవహుతో మాట్లాడుతున్నాడు. ఈ తరమ వారిలో నీవు నిందారహితుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు, నీతిపరుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నావు,
దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. అందుకని మహా జల ప్రయాణం నుంచి తప్పించబడ్డాడు, జల ప్రళయం నుంచి తప్పించబడ్డాడు. తాను తన కుటుంబం, దేవుడు ఏం చెప్పాడో నువ్వు వాడ చేయమన్నాడు, వాడ చేశాడు. ఆ చివరి చెబుతున్నాడు దేవుడు ఆ నాలుగవ చెయ్యి. ఎందుకంటే ఇంకా 7 దినాలకు నేను 40 రాత్రింపగళ్ళు వర్షం కురిపించి నేను సమస్తం నాశనం చేస్తున్నాను కనుక నువ్వు నావల్లో ప్రవేశించమని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు. 40 దినాల ప్రచండ వర్షం కురిచింది, ప్రపంచమంతా మునిగిపోయింది, నాశనమైపోయింది, జలప్రలయంతో కడిగి వేశాడు. ఒక్క నోవహు కుటుంబమే రక్షించబడినట్లుగా ఆ కుటుంబం ద్వారా నేటి సమాజం అంతా, నేటి మానవాళి, ఎండకాయు భూమండలం ఎంతమంది అయితే ఉన్నారో, మొట్టమొదటి మనుష్యుడు ఆదాము అవలు, ఆ ద్వారా వచ్చిన జనాంగం అంతా నాశనమై జలప్రలయంలో కొట్టుకుపోయారు, చచ్చిపోయారు. మరలా నోవహు కుటుంబం చేత దేవుడు ఇక ప్రపంచాన్ని విధముగా నడిపిస్తాడు. కానీ నోవహు దేవుని మాట విన్నాడు కనుక జలప్రలయం నుంచి రక్షించబడ్డాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తే, కారణం అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఆ తర్వాత 2వ ప్రళయం వచ్చింది. సదుమోగమ్మర పట్టణాలు పాపం ఎక్కువైపోయింది. దేవుడు ఆ 2 నాశనం చేయడానికి పట్టణాలని అగ్ని గంధకాలతో నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాము యొక్క ఆ కొడుకు, తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు లోతు, ఆ లోతు కొంచెం ప్రాధేయపడ్డాడు. అప్పుడు లోతు అన్నాడు, ఈ 2 పట్టణాలు నాశనమైపోతున్నాయి, నీవు నీ పిల్లలు వెళ్ళిపోండి, అదిగో ఆ పర్వతం కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ దూతలు ఏం చెప్పారు, ఆ విధంగా వారు రాలేకపోతున్నాడు. ఆ దూతలు పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి, అబ్రహాము ఎందుకంటే దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, అబ్రహామును బట్టి లోతును రక్షించాడు. లోతు మాట విన్నాడు. అక్కడే ఉండే నేను ఇక్కడ ఎడలేనయ్య గారంటే సత్యవాడే. ఆ దూతల మాట విన్నాడు కనుక తన కుటుంబం రక్షించబడి బయటికి వెళ్ళిపోయి ప్రమాదం ప్రళయం తప్పించుకున్నారు. అబ్రహాముతో అన్నాడు 12వ అధ్యాయంలో, ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాముతో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నువ్వు ఆశీర్వదించదును, నిన్ను దూషించవాలని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. వింటే బాగుపడతారండి. ఇది మాది కాదులే, మా మతం కాదులే, మా దేవుడు కాదులే. దేవుడికి మతమని, జాతి అని, కులమని లేదు. పీల్చే గాలి ఒకటే, తాగే నీరు ఒకటే, నడిచే నేల ఒకటే, ఆకాశము భూమి ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే. దేవుడు చెప్పి నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు అబ్రహాం ఏ ఆలోచన చేయకుండా, ఏ మాట చెప్పకుండా ఆయన మాట విని వెళ్ళిపోయి నేడు ఈ ప్రపంచాన్ని విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా ఈ ప్రపంచంలో ఆయన మరి కొనియాడబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక. నోవహు విన్నాడు, జలప్రలయం నుంచి రక్షించబడ్డాడు. లోతు విన్నాడు, అగ్నిగంధకార్జ తప్పించబడ్డాడు. అబ్రహాము విన్నాడు, జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడిగా ఈ లోకములో ఆయన ప్రశంసించబడుతున్నట్లుగా చూస్తున్నాను. అలాగే మరి కొత్త నిబంధనలు చూస్తే పౌలు గారు కూడా విన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ఎవడు ప్రభువ ఎవడు నీవు అన్నాడు. నువ్వు హింసించుతున్న యేసును నేను అన్నాడు. నా ప్రజలను హింసిస్తున్నావు, నన్ను హింసించినట్లే కనుక రా నా వైపు రా అన్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, సాక్ష్యం చెబుతూ, ఏ పిలుపు అయితే ఆకాశం నుంచి నాతో మాట్లాడిందో ఆ పిలుపు లోబడ్డాను కనుక ఈరోజు అన్యులకు ఒక ప్రవక్తగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడని, ఆ దేవుని మాట నేను లోబడ్డాను, ఆ మాట విన్నాను కనుక ఇంతకన్నా నన్ను ఆయన ఊరేగించడానికి నాకు గొప్ప కృపనిచ్చాడని యొక్క పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు ఈరోజు నువ్వు దేవుని మాట వింటే, యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారిని దేవుడని, అసలైన దేవుడని, ఆది దేవుడని, ప్రపంచమంతా మారుమ్రోగుతున్న ఈ సువార్తను నువ్వు విన్నట్లయితే, నమ్మినట్లయితే, భక్తులు ఏ విధంగా రక్షించబడ్డారో దేవుని మాటలు విని ఆ విధంగా నీవు, ప్రళయం రాబోతుంది, ప్రపంచ నాశనం కాబోతుంది. ఒకప్పుడు జలప్రలయంతో నాశనమైపు పేతురు రాసిన పత్రికలో పేతురు గారు తన గొప్ప మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పేతురు రాసిన పత్రికలో
రెండో పేద మూడవ అధ్యాయంలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆయన రాకడను గుర్చి వాగ్దానం ఏమాయను పితరులు మొదలుకొని చెబుతూ ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మర్చిపోతున్నారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినది. అదే వాక్యముతో అగ్ని కోసం సిద్ధంగా ఉంది. బాంబులంటే ఏమనుకుంటున్నారు? అగ్ని. ఈనాడు ప్రపంచంలో ఇటువంటి ప్రపంచాలు కొన్ని వందల ప్రపంచాలు నాశనం చేసే బాంబు అణుశక్తి అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. కనుక ఏ సమయంలో ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక నువ్వు రక్షించబడాలంటే ఈ సమయంలో ప్రభు దేవుని మాట వినడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వినవారు కూడా ఉన్నారు బైబిల్లో. అయ్యగారు విన్నవాళ్ళ మాటలు రాస్తే బాగుండేది, విన్నవాళ్ళ మాటలు ఎందుకండి? ఎందుకు ఇటువంటి కొన్ని కొన్ని సంగతులు మనం వినడాని సంగతులు రాశాడు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం కదంటే. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. వింటే బాగుపడతావు, వినకపోతే పాడైపోతావు అనే విషయాన్ని తెలియనిపరచడం కోసమే దేవుడు యొక్క సంగతులు జ్ఞాపకం చేశాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు మొట్టమొదటి రాజు ఇస్రాయేలీలకి, దేవుని బిడ్డలకు రాజు సౌలు అన్నాడు, అమాలేకులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ప్రజలను హింసించారు, వాళ్ళు శాపగ్రస్తమైన వాళ్ళు, వాళ్ళు నన్ను ఎరగని వారు, వాళ్ళు నన్ను ఆశ్రయించమన్నప్పుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వాళ్ళని జయించాడు. తిరిగి వస్తుండగా ప్రజలందరూ అన్నారు, దేవుని దగ్గరికి వెళతాను, విజయమిచ్చాడు కదా, ఈ శపితమైన వాటిలో కొన్ని మంచి మంచి వాటిని దేవునికి బలపించడానికి పక్కన పెడతామన్నప్పుడు ఒక నాయకుడిగా ఏమన్నారు నాయకుడు? దేవుడు చెప్పాడు వాళ్ళని సమూలంగా నాశనం చేయమన్నాడు. నీకు చెప్పిన మాట అదే, నువ్వేం చేసావు? అలాగే అన్నాడు. అది చిన్న మాట, అలాగే. దేవుడు బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఏ సౌల్, నువ్వు దేవుని మాటను పెడచెవిని పెట్టావు కనుక రాజ్యం నీకుండకుండా నిన్ను నిర్మూలన చేసే, నిన్ను తొలగించేశాడయ్యా, నువ్వు నా మాట వినలేదు అని దేవుడు పశ్చాత్తాపం. ఎందుకు విని నేను రాజుగా చేశానా అని. నీవు దేవుని మాట వింటున్నావా? దేవుడు చెప్పినవి చేస్తున్నావా? ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినువాడు, వాటిని గైకొనేవాడు ధన్యుడంటే ఆ మాట నీ సార్థకం జీవితంలో జరుగుతుందా? జాగ్రత్త. దేవుడు ఆకు వేయగలడు, ఆకు తీసేయగలడు, ప్రాణం ఇవ్వగలడు, ప్రాణం తీసేయగలడు. దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలని. యోనా అన్నాడు, ఓ నినువే మహాపట్టణము, 120,000 మంది జనాభా కలిగిన పట్టణము, వారి దోషము నాకు సన్నిధికి వస్తుంది కనుక నువ్వేళ్ళు చెప్పు, ఇక 40 రోజుల్లో ఈ పట్టణం నాశనమైపోతుందని చెప్పమన్నాడు. ఒక ప్రవక్తగా, దేవుని బిడ్డగా, దేవుని యొక్క సేవకుడిగా ఏం చేయాలి? యజమాని చెప్పిన చేయాలి కదా. పారిపోతున్నాడు, నినివేకి వెళ్ళకుండా తార్షీషుకు పారిపోతున్నాడు. సముద్రంలో తుఫాను వచ్చేసింది, చీటీ వేశారు, ఎవడ వల్ల తుఫాను వచ్చింది, చివరికి వచ్చింది మీన మీద. వాడు ఆమెను కిందకు వెళ్ళిపోయి అక్కడ అడుగు భాగం నిద్రపోతున్నాడు, దేవునికి దూరస్తుడైపోయి, దేవుని మాట వినకుండా పెడచెమని పెట్టి, దేవుని పేరు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్న అతనిని బట్టి ఆ పడవ మీదకి, వాళ్ళందరూ మంచివాళ్లే, ఇతను అక్కడే దేవుని సేవకుడు అయ్యిండు కూడా దేవుని మాట వినకుండా. జాగ్రత్త, విశ్వాసి సేవకుడు దేవుని మాట వినాలి, ఆయనకు అనుకూలముగా చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. నీ ఇష్టానుసారంగా చేయకూడదు, దెబ్బతింటావు. రాజులు తరాజులు అయిపోయారు, మట్టి నాగిపోయారు, మట్టిలో కలిసిపోయారు. దేవుడు ఏ పని నీకు అప్పగించాడో, ఏమైనా వెళ్ళు, నిన్ను వేకి ప్రకటించు వారికి. అర్థమైంది, అయ్యా నేను దేవుని సేవకుణ్ణి, ఈ ప్రపంచాన్ని ఎవడు సృష్టించాడు, ఆయన పనివాడిని నేను, ఆయన నుంచి పారిపోతున్నాను మాట వినకుండా. నన్ను పడేయండి, నేనుంటే మీకు శ్రమ, నన్ను సముద్రంలో పడవేయమన్నాడు. ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో తుఫాను నెమ్మడమైపోయింది.
దేవుని మాట వినలేదు కనుక సముద్రంలో పడవేయబడ్డాడు. సౌలు దేవుని మాట వినలేదు కనుక చివరికి చచ్చిపోయాడు. సంతోన్ అనేవాడు బైబిల్లో ఉన్నాడు. సంసోను ఒక నాజరు, దేవుని వ్రతము చేత పుట్టినవాడు, దేవుని వరము చేత పుట్టినవాడు, దేవునికి నాజరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడు. దేవుని మాట వినకుండా లోకం కోసం చూడడం చేత తన జీవితాన్ని నిర్వేదం చేసుకుని కళ్ళు బీకేసుకుని గుండు చేసుకుని అనాథగా బతికాడు. అయితే దేవుడు కరుణామయుడు కనుక, అయ్యా ఈ ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతను బ్రతికిన వారి చంపిన వారికంటే చచ్చిపోయేటప్పుడు చంపిన వారి లెక్కని జ్ఞాపకం చేశాడు కనుక. ధనవంతుడు అయ్యా ఏం చేయాలన్నాడు ధనవంతుడు. ఒరే నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టరా అన్నాడు. విన్నాడా? అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. నశించిపోయే ఆస్తి ఈ బంగారము, ఈ వెండి, ఈ డబ్బు, ఈ లోకము నశించిపోయే దానికోసం తన జీవితాన్ని పాడు చేసుకుని పాతాళానికి వెళ్ళిపోవడానికి దేవుని మాటలు పేడచమని పెట్టినట్టుగా చూస్తున్నాము. ఎంత దురదృష్టవంతుడు. ఈ సమయంలో నా మాట విని, మత్తయి సువార్త 7:24 చివరి మాట చెప్తున్నాడు, నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకు బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఇంటి మీద కొట్టాను, కానీ వాడు ఆయన మాట విని బండ మీద కట్టుకున్నాడు, ఇల్లు పడిపోలేదని దేవుని వాక్య జ్ఞాపకం చేసిన కనుక ఈ సమయంలో దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు కనాలి, దేవుని మాటలు తినాలి, దేవుని మాటలు నోటితో అనాలి అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మంచి మాటలు, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ శక్తి కావాలా, బలము కావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా నా మాట వింటే. భక్తి కలిగిన వాడు మాట వింటాడు, భక్తిహీనుడు మాట వినడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పరలోకము నుంచి దేవుడు తన మాటలు పంపిస్తున్నాడు కనుక ఆ మాటలు విని మీ జీవితాలలో మీరు ధన్యులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా ఈ లోకములో ఒక అబ్రహాము వలె, ఒక పౌలు వలె, నోవహు వలె దేవుని ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మరి మాటలు దేవుడు దీవించాలని, మిమ్మల్ని దీవించాలి, మీ ప్రయోజకులకు దేవుని మాటలు విని ఏమైనా నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచేవాడు, నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణ జీవములోనికి ప్రవేశించాడని దేవుని మాటలు జ్ఞాపకం. నువ్వు జీవములో ప్రవేశించాలంటే, మరణము నుంచి తప్పించబడాలంటే ఇది నీకు అర్థం కావాలని మరి ఒకసారి దేవుని మాట వినండి, దేవుని మాట చదవండి, మీ జీవితాలు సార్థకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపతండి యేసయ్యానికే స్తోత్రాలు. ఇంతవరకు నీ మాట నీ బిడ్డలు విన్నారు ప్రభువానికే స్తోత్రాలు. వీరిటి వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాస వీరులుగా, నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, అబ్రహాములాగా గొప్ప విశ్వాసం కలిగిన వారే ప్రభువ. నికిష్టులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకురమని అడుగు వాటన్నిటికంటే, ఊహించవాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి వినుబుద్ధి పుట్టించి దేవుని దేవునికి పాత్రలయ్యే ఆ భాగ్యాన్ని మీ అందరికీ అనుగ్రహించుడుగాక. ఆమేన్.